శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ దుర్గా భవాని నమో నమః. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు మా ద్వారా ఆయు ఆరోగ్యాలతో అష్టౌసర్య భోగ భాగ్యాలతో ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మా ద్వారా మీ ముందుకు వస్తున్న చిన్న విషయము అందరికీ తెలిసిందే, కానీ 90% అందరికీ తెలిసిన విషయమై కొంత ఒక 10% కన్ఫ్యూజ్గా ఉండే విషయం ఇది. అదేంటంటే ఏ రోజు ఏ వారములో 7 రోజుల్లో ఏ వారములో ఏ దేవతని మనకి పూజించడం జరిగితే మంచి జరుగుతుంది, ఏ వారము ఏ దేవుణ్ణి మనం కొలవటం ద్వారా మంచి జరుగుతుందని ఈరోజు సబ్జెక్ట్గా మీకు తెలియపరుస్తున్నాను. అదేంటంటే మనకు మొదటిగా సోమవారం తీసుకుందాము. సోమవారం అందరికీ తెలుసు, శివపార్వతులను మనం పూజిస్తే ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో కుటుంబము ఒక యోగకరమైన ఆ యొక్క పంచామృతాలతో శివుణ్ణి ప్రార్థన చేయటం వల్ల శుభం జరుగుతూ ఉంటుందని. సోమవారం శివుణ్ణి ఆరాధించడం వల్ల విశిష్టమైన మంచి కలిసి వస్తుంది. అలాగే మంగళవారం రోజు మన యొక్క భారతీయ సంప్రదాయ ప్రకారము మన యొక్క హిందువులు ఈ భారతదేశంలో ఉన్నవారు మంగళవారంకి మనకు ఒక విశిష్ట ఉంటుంది, ఆంజనేయ స్వామిని ఎక్కువ కొలుస్తూ ఉంటాము. విదేశ సంప్రదాయ ప్రకారము కొందరు విదేశాల్లో సెటిల్ అయిన తమిళియన్స్ కొంతమంది హిందువులు కూడా, నేను వేరే కంట్రీస్కి వెళ్ళటం జరిగింది వేరే విదేశాలకు వెళ్ళినప్పుడు, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామిని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు. అలాగే మనమైతే ఇండియాలో అయితే మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో ఆకుపూజలు చేయటము, లేహం దాని యొక్క సింధూర తైలియముతో మనము పూజలు చేయటము నిర్వహించటం జరుగుతూ ఉంటుంది. అది ఆంజనేయ స్వామికి విదేశ ప్రాంతాల్లో అయితే శనివారం ఎక్కువగా పాటిస్తూ ఉంటారు, కానీ మన యొక్క దేశాని ప్రకారము సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామిని కొలిస్తే విజయం వస్తుంది. అలాగే హనుమంతుడిని కూడా మనం ఈరోజు మనం ప్రార్థన చేయాలి. అలాగే బుధవారం రోజు కొందరు అయ్యప్ప స్వామిని కొలుస్తూ ఉంటారు. బుధవారము స్వామివారి రోజని చాలామంది భక్తులు అయ్యప్ప స్వామి సన్నిధానికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. అసలైతే బుధవారం రోజు శ్రీ మహావిష్ణువుని కొలిస్తే మనకు సిరి సంపదలు ఆయు ఆరోగ్యాలు ప్రశాంతతగా మనం వర్ధిల్లే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే గురువారం రోజు చాలామంది సాయిబాబాను కొలిసి పూజలు చేస్తూ గుళ్ళకు వెళ్ళి గోపురాలు వెళ్ళి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము. అలాగే తెలియని చిన్న విషయము, ఈరోజు గురువారం రోజు ఇంకొక పూజా కార్యక్రమం నిర్వహిస్తే మీకు పట్టిన శని నవగ్రహాల వల్ల జరుగుతున్నటువంటి గ్రహశాంతి చేసుకోవచ్చు. ఎంతోమంది నవగ్రహాల పూజ ఎప్పుడు నిర్వహించాలి, ఎప్పుడు ఆ నవగ్రహాలను మనం ప్రదక్షిణ చేయాలి, తైలాలు ఎప్పుడు మన నవగ్రహాల మీద పోయాలి అని కన్ఫ్యూజ్ పెడుతూ ఉంటారు. గురువారం రోజు నవగ్రహ పూజ చేయటం వల్ల విశిష్టమైన ఆదరణ మన పైన ఉన్న గ్రహశాంతి లోపిస్తుంది, శాంతి కలుగుతుంది, ప్రశాంతత వస్తుంది. గురువారం రోజు నవగ్రహ పూజ చేయటము కూడా చాలా ఉత్తమమైన విశిష్టమైన పూజా కార్యక్రమంగా పరిగణలో తీసుకోవాలి. అలాగే శుక్రవారం రోజు అమ్మవారికి సంబంధించిన లక్ష్మీదేవత కానీ దుర్గాదేవత కానీ ఇటువంటి అమ్మవారికి సంబంధించిన ఏ యొక్క పూజ అయినా కూడా శుక్రవారం రోజు పవిత్రముగా శ్రీ చేయడం వల్ల గృహములో సంపదతో పాటు ఆయువు పెరిగి ఆరోగ్యాలు పుష్కలంగా ఉండి సిరి సంపదలతో ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక పూజ చేయటం ద్వారా కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయటము చాలామందికి తెలుసు శనివారము. ఇలాగే విదేశాల్లో అయితే శనివారం రోజు శ్రీ హనుమంతుని కూడా కొలిచి
వీర హనుమంతుని కూడా పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క కల్చర్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి శనివారం రోజు మనకి వెంకటేశ్వర స్వామిని కొలచడం వల్ల కూడా మంచి జరుగుతుంది. అలాగే కొందరు భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు ఉంటే శనివారం రోజు కూడా ఆంజనేయ హనుమంతుని, వీర హనుమంతుని పూజ చేయటం వల్ల మనకి సర్వగ్రహ శాంతి జరుగుతుంది. అలాగే ఆదివారం రోజు, ఆదివారం అనగానే చాలామందికి చాలామంది విశిష్టంగా ఈరోజు ప్రశాంతంగా మనం రెస్ట్ తీసుకోవాలా, అన్ని విధాలుగా బాగుండాలా, మనం ఇంట్లోనే ఉండాలనుకుంటాం, ఉండాలా. కానీ ఉదయాన్నే ఆదివారం రోజున సూర్యోదయం కాకముందే, మనకి సూర్యు వెళ్తాను మనకి రాకముందే లేచి తలస్నానం చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి మన పైన ట్రస్ట్, మన పైన ఒత్తిడి పడుతూ ఉంటుంది ఆరోగ్యం పైన కానీ తిరిగే దాంట్లో కానీ దాంట్లో కానీ, ఆదివారం రోజు సూర్యభగవాన్ని మనం పూజించడం వల్ల మన పైన గ్రహశక్తిని శాంతింపజేస్తాడు. ఆరోగ్యంలో ఏదైనా చిన్న విషయాలు, ఏదైనా సూచనప్రాయంగా ఆరోగ్య స్థితిగతులు ఏమైనా తారుమారున్నా కూడా ఆ సూర్య నమస్కారము ద్వారా మన పైన ఉన్నటువంటి చెడుని తొలగించి సమస్యలు తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవకాశం ఉంటే సూర్యదేవునికి ఉపవాసం ఉండి ఆ రోజు వెజిటేరియన్గా మీరు పూజ చేస్తే ఇంకా మంచి ఫలితాలు మీకు అందగలుగుతాయి. కాబట్టి ఈ మంచి విషయాలని 10 మందికి షేర్ చేసి 10 మందికి తెలియపరిచి, అంటే 90% అందరికీ తెలుసు, తెలియని వారి గురించి కొంత నా ద్వారా పరిపూర్ణంగా అందరికీ తెలిసేటట్టుగా చేస్తున్నాం. కాబట్టి తెలియని వారికి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరూ శుభంగా ఉండాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.